అన్ని సేమ్ ఎందుకు? బీజేపీ కార్యకర్తలు ఇక్కడ, బీజేపీ కార్యకర్తలు ఇక్కడ, బీజేపీ కార్యకర్తలు ఇక్కడ, చట్టసభ సభ్యులపై పోలీసులు దౌర్జన్యం, చట్టసభ సభ్యులపై పోలీసులు దౌర్జన్యం, ఏసీపీని వెంటనే, ఇదేం మీ రాజ్యం, ఇదేం మీ రాజ్యం.
రావాలి, అది ఓ రావాలి. ప్రజాసంత దేశమా. కరీంనగర్ లో నగులూరి బాబు అనేటువంటి ఆర్టీసీ డ్రైవర్ చనిపోయినటువంటి విషయంలో అంత్యక్రియల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు శవాన్ని ఎత్తుకుపోయి దొంగిలించి అంతిమ సంస్కారం చేస్తున్నటువంటి ప్రయత్నంలో అడ్డుకున్నటువంటి చట్టసభ సభ్యుడైనటువంటి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ మీద చాలా దారుణంగా పోలీసులు అతి ప్రవర్తనతోని ఆయన గాయపరచడం జరిగింది. ఆయనే అత్యున్నత చట్టసభ్యుడు దేశంలో, లోక్సభ అత్యున్నత చట్టసభ, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉన్నది. అసెంబ్లీ కన్నా కూడా పెద్దది లోక్సభ. ఆ లోక్సభ సభ్యుని ఇవాళ పోలీసులు దాడి చేయడం ఏదైతే ఉన్నదో ఇది చాలా దురహంకార చర్య, నియంత చర్య. ఇడి అమీన్ లాంటి నియంతలు, హిట్లర్ లాంటి నియంతలు, ముసలోని లాంటి నియంతలు కోల్పోయినటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో కేసీఆర్ లాంటి నియంత కోల్పోవడానికి ఎక్కువ సమయం లేదు. పార్లమెంటు సభ్యుడైనటువంటి బండి సంజయ్ మీద దాడి చేసినటువంటి పోలీసు అధికారులను బేషరత్గా క్షమాపణలు చెప్పి, సస్పెండ్ చేసేంత వరకు మా యొక్క పోరాటం కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ జగిత్యాల తరపున తెలియజేస్తాం. పార్లమెంటు సభ్యులు, మరి ఆర్టీసీ సమ్మె ఇంత ఉధృతం జరుగుతుంటే కూడా కేసీఆర్ గారు 48,000 మందిని డిస్మిస్ చేసినాం, మరి వాళ్ళు ఉద్యోగానికి అనర్హులు అని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న డీజీపీ గారు, మరి రాష్ట్రంలో అల్లా కొల్లోలం జరుగుతున్న సీఎం కేసీఆర్ మాటలకు మరి కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న డీజీపీ ఎవరికి పనిచేస్తుండ్రు? కేసీఆర్ ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకే పనిచేస్తుండ్రు. ఫస్ట్ డీజీపీ గారి మీద చర్యలు తీసుకోవాలి. కార్మికులకు పూర్తిగా అండగా ఉంటుంది, పూర్తిగా బాధ్యత వహించవలసిన కేసీఆర్. నిన్ను పాతర పెట్టే రోజులు కూడా దగ్గర వచ్చినాయి, ఇక్కడ ఆగదు ఉద్యమం. నువ్వు ఎంత అణసివేయాలని చూస్తే నిన్ను అంత తొక్కి పెడతారు. తెలంగాణ ఉద్యమం ఎట్లా సాధించుకున్నావో మాకు తెలుసు. కేసీఆర్ని ఒక్కని వల్ల రాలేదు, ఇక్కడ ఓన్లీ నీ కుటుంబ పాలన నడుస్తుంది, నీ ఆటలు జాగమని చెప్పి భారతీయ జనతా పార్టీ సీరియస్ గా డిమాండ్. కరీంనగర్ లో నిన్న బాబు అంత్యక్రియలకు మరి పోలీసులు కేసీఆర్ తొత్తుగా మారి మరి వాళ్ళ శవాన్ని మోయడానికి వీళ్ళు జీతం తీసుకుంటున్నారా, మరి ప్రజల కొరకు చేస్తున్నారా పోలీసులు, మరి తెలుస్తలేదు. మరి కేసీఆర్ తొత్తులు అయితే మీరు ఆయన అంత్యక్రియలు ఎంత ఘనంగా జరిపియాలి అని, ఆయన చనిపోయిన దానికి ఎంతో మంది హాజరయ్యి మరి ఆ శవాన్ని తీసుకొని అంత్యక్రియలు స్లోగా చేసుకొని మరి ఇవన్నీ మాట్లాడుకుందామనే సమయంలో మరి వాళ్ళ శవాన్ని తీసుకొని ఇంటనే వాళ్ళు తీసుకెళ్ళినందుకు వాళ్ళకి ఎంటి పరిస్థితుల వాళ్ళకి తగిన శిక్ష విధించాలి పోలీసు వాళ్ళు. కానీ కేసీఆర్ అని కేసీఆర్ ఎంతమందిని బలి తీసుకుంటున్నావు, మరి తెలంగాణని ఒక్కరు కానీ కుటుంబం కానీ సాధించలేదు. మరి వందలాది మంది ప్రజలు తెలంగాణ సాధిస్తే ఈ తెలంగాణ వచ్చింది బంగారు తెలంగాణ అన్న బంగారు తెలంగాణ పోయింది. ఏ తెలంగాణ చేస్తలేవు, మరి ఆర్టీసీలతో ఇంత బతుకులతో ఆడుకుంటున్న వాళ్ళు ఎంత లేని పరిస్థితుల్లో ఉండి వాళ్ళు అష్ట కష్టాలు పడుతుంటే నీకు కనబడతలేదా? మరి ఎక్కడెక్కడో కోట్ల కోట్లు విడుదల చేస్తున్నావు, మరి డబ్బంత ఎక్కడికి వెళ్ళొస్తుంది? మరి ఆర్టీసీ వాళ్ళకి ఎందుకు న్యాయం చేస్తలేవు? ఈ రోజు కేసీఆర్ కబర్దారు, ఎందుకంటే ప్రజలతో ఆడుతున్నావు కాబట్టి నిన్ను వెంటనే గద్దదించే రోజులు వస్తున్నాయి. కేసీఆర్ కబర్దార్, కబర్దార్. నిన్న కరీంనగర్లో గౌరవనీయులు బండి సంజయ్ గారి పైన పోలీసు వారు చేసినటువంటి దాడిని నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం లోపల ధర్నాలు చేయడం, ర్యాలీలు తీయడం సహజము. ఆ ధర్నాలలో కేసీఆర్కు తొత్తులైనటువంటి కొంతమంది పోలీసులు ఆయనను గల్లబట్టుకోవడం, చెంప మీద కొట్టడం, ఒక డీసీపీ, ఒక డిఎస్పీ స్థాయి మనుషులు, ఒక పార్లమెంటు చట్ట రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే చింతమడకలో ఇంటింటికి 10 లక్షలు ఇస్తానడు, మరి జగిత్యాలలో ఇంటికి 2 లక్షలని ఇచ్చేదాకా మీరు ఓటు వేయద్దు, కేసీఆర్కి వేయద్దు, కారు గుర్తుకు వేయద్దు, ఖచ్చితంగా ఇంటికి 2 లక్షలు వసూలు చేసేయడం కానీ కేసీఆర్కి వేయాలి అది మాత్రం ఖచ్చితంగా చెప్తూ ఈ యొక్క దాడిని మేము ఖచ్చితంగా నిన్న కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్ అయినటువంటి బాబు శవయాత్ర సందర్భంగా మరి బండి సంజయ్ గారు మన ఎంపీ గారు పాల్గొనడం జరిగింది. మరి వారి మీద మొత్తం మీడియా సాక్షిగా ప్రజలందరూ చూస్తుండగా పోలీసులు దౌర్జన్యం చేశారు. మరి ఒక పార్లమెంటు సభ్యుడు ఇంకో ఎంపీ గారికి కూడా వారి మీద కూడా దౌర్జన్యం చేస్తే
మరి సామాన్యమైనటువంటి ప్రజలు, సామాన్యమైన కార్యకర్తలు ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఈ రాష్ట్రంలో మనం అర్థం చేసుకోవచ్చు. మరి గత నెల రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులను, జేఏసీ నాయకులను పిలిచి సామరస్యంగా మరి చర్చలు జరిపి ఆ సమస్యను పరిష్కారం చేయాల్సిన బాధ్యత పైన ఉండగా కూడా మరి వారిని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించి మరి వారి ఆత్మహత్య మరి శవం ఏదైతే శవం ఉందో మరి అందరూ ఉండగానే వాళ్ళ బంధువులు ఉన్నారు, మరి అఖిలపక్ష నాయకులు ఉన్నారు, ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, అందరు సమక్షంలో అందరు ఉండగానే అందరు కళ్ళు కప్పి ఆ శవాన్ని మాయం చేసి మరి శ్మశాన వాటిక తీసుకెళ్లడం జరిగింది. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి అరగదొట్టే పరిస్థితి ఏదైతే ఉందో ఇది కేసీఆర్ గారు మరి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి చేస్తూ ఉన్నారు. మేము నిజామాబాద్ పార్లమెంటు గెలిచాం, కరీంనగర్ పార్లమెంటు గెలిచాం. మేము గెలిచినప్పటి నుండి మరి టీఆర్ఎస్ పార్టీ అది ఈ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని మా కార్యకర్తలను, మా సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా మాపై దౌర్జన్యం చేస్తూ ఉంది, మమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారు, మరి మేము మా పార్టీ ఉద్యమ స్ఫూర్తిగా పుట్టినటువంటి పార్టీ, ఉద్యమాలు చేస్తూ ఉద్యమం మొదటి నుండి కూడా అనేక ఉద్యమాలు భారతదేశంలో జరిగిన ఏ ఉద్యమమైనా సరే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చినప్పుడే ప్రతి ఉద్యమం సక్సెస్ అయింది. మరి మొన్న జరిగినటువంటి మరి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరిగిన ఉద్యమంలో కూడా మేము భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చినందుకే ఆ ఉద్యమం సక్సెస్ అయింది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఉద్యమాన్ని స్ఫూర్తిగా పుట్టినటువంటి పార్టీ, మరి ఈ దేశంలో అనేక మంది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం త్యాగం చేసినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, మరి జగిత్యాల గడ్డ మీద రామన్న, గోపన్న, జిత్తన్న కూడా ప్రాణ త్యాగం చేసినట్టు సిద్ధాంతం కోసం త్యాగం చేసినటువంటి చరిత్ర మనకున్నది. మరి ఇటువంటి బెదిరింపులకు భయపడే కార్యకర్తలు ఎవ్వరు కూడా భారతీయ జనతా పార్టీ లేరని విషయం మీరు గుర్తుంచుకోవాలి. మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ఏసీపీ ఏదైతే ఉన్నాడో మన కరీంనగర్ ఏసీపీ కావచ్చు, డీఎస్పీ కావచ్చు, పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో వారి మీద దౌర్జన్యం, బండి సంజయ్ మీద దౌర్జన్యం చేశారు. మరి దానికి కారణమైనటువంటి ఇన్ఛార్జ్ ఏసీపీ కరీంనగర్ను వెంటనే సస్పెండ్ చేయాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కార్యకర్తలు